తెలంగాణకు సంబంధించి సూర్యాపేట జెడ్పీ సీఈఓగా ఉన్న ప్రేమ్ కరణ్ రెడ్డి గారు. ప్రేమ్ కరణ్ రెడ్డి గారు 2 రోజుల క్రితం టీచర్స్ డే సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ విద్యా వ్యవస్థకు సంబంధించి, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసిన నెక్స్ట్ డేనే అతన్ని అధికారులు హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలంటూ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మనతో ప్రేమ్ కరణ్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సరే, ఏంటి మీ సరెండర్కి రీజన్ ఏంటి? మీరు రేజ్ చేసిన పాయింట్స్ ఏంటి? ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? సార్, నేను మాట్లాడినది కొన్ని బుల్లెట్ పాయింట్స్ ని హైలైట్ చేశారన్నది మాది చాలా క్షుణ్ణంగా తెలుస్తుంది సార్. నేను 15 నిమిషాల వరకు మాట్లాడాను అక్కడ. లయన్స్ క్లబ్ వాళ్ళు, గవర్నమెంట్, ప్రైవేట్ టీచర్లకి సన్మానోత్సవం అంటే చాలా మంది నా మిత్రులు మా కూడా వచ్చింది రమ్మంటే ఒక అతిథిగా వెళ్ళాను నేను. నేను అక్కడ మాట్లాడిన మొదటి పాయింట్ ఏంటంటే, ఒక దేశం గానీ ఒక రాష్ట్రం గానీ అభివృద్ధి చెందాలంటే హెల్త్ అండ్ ఎడ్యుకేట్ సెక్టర్ ని టోటల్ గా ఫ్రీ చేయాలా, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా. తర్వాత భారతదేశం లాంటి నైసర్గిక స్వరూపం ఉన్న దేశానికి, మన రాష్ట్రానికి కూడా వాటర్ కావాలా. వాటర్ అనేది వచ్చినప్పుడు ఈ రోజు ఎన్ని మార్పులు వస్తున్నాయని చూస్తున్నాం. అదే హెల్త్ సంబంధించి ఈ రోజు కరోనాకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మధ్యతరగతి వాళ్ళు, కింది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూరే స్టాఫ్ ఇప్పుడు కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు మనం కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసినాం. నేను కూడా 15 లక్షలు కరోనా కోసం యశోద హాస్పిటల్ పెట్టాను. అప్పటికి మా అంకుల్ నుండి 8 లక్షల రూపాయలు బిల్లు తగ్గించిన నేను 15 లక్షల రూపాయలు నా వ్యక్తిగతంగా కరోనా ఖర్చు పెట్టుకున్నాను. ఆ బాధ నాలో ఉండి ఆ రకమైన పరిస్థితులలో ఏ రకంగా మన ఫ్యూచర్ జనరేషన్ కి ఈ రోజు మనము స్కూల్స్ ఓపెన్ కరెక్టే, కానీ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్ కు ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వ స్కూల్స్ కు లేకుండా పోతుంది, లేకుండా చేస్తోంది ప్రభుత్వం, లాంటి కామెంట్ చేశారు సార్. దాని మీద నా అభిప్రాయం, నేను చెప్పదలుచుకున్న అభిప్రాయం ఏంటంటే, కార్పొరేట్ స్కూల్స్ ఎస్పెషల్లీ శ్రీచైతన్య నారాయణ నేను తెలంగాణ స్టేట్ లో విద్యా విధానం ఇది అని మొత్తం వారి యొక్క విద్యా విధానం అమలు పరుస్తున్నారు సార్. ఒక విద్యావేత్తగా, ఎంఏ సైకాలజీ ఎంఎడ్ చేసుకున్న విద్యార్థిగా నేను ఏలం కూడా చేశాను స్వామి యూనివర్సిటీలో, చాలా బాధతోటి. ఎందుకంటే మన గవర్నమెంట్ సిస్టమ్ లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 6 సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలా, లాంగ్వేజెస్ కి, సోషల్ సైన్సెస్ కి అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలని మనము 1947 నుంచి ఈ రోజు వరకు, బిఫోర్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ కూడా మనకు ఎడ్యుకేషన్ కమిషన్స్ ఉన్నాయి సార్. నేను ఒక ఎంఎడ్ స్టూడెంట్ గా చెప్తున్నాను, ప్రతి కమిషన్ లో కూడా బ్యాలెన్స్ టు ది ఆల్ సబ్జెక్ట్స్ అంటే లాంగ్వేజ్ ఉండాలా, మానసిక వికాసం ఉండాలా, మనం ఒక సమాజాన్ని తెలుసుకోవాలా, ఒక బాధ్యత గల పౌరుడుగా ఉండాలని విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక స్ట్రీము, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకో స్ట్రీమ్ అని చెప్పేసి 6th క్లాస్ నుంచి మేము ఐఐటి పాఠాలు బోధిస్తామని చెప్పి ఐఐటిలో విద్యావంతులైన వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయనేది మధ్యతరగతి వాళ్ళు భావిస్తున్నారు. ఐఐటిలు ఎన్ని సీట్లు అనేది పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఎన్ని సీట్లు ఉన్నాయి భారతదేశంలో, ఐఐటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మా పిల్లలకి ఏ దానికి ప్రభుత్వ వైఫల్యం ఏంటి? అధికారిగా ఉన్న వీరు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేరా? వాటిని రాజకీయ పార్టీల తరహాలో బహిరంగ సభల్లో ఎలా మాట్లాడతారు అని. ఒక గొప్ప అధికారి ఆలోచన విధానం తోటి చాలా మంది బడుగు బలమైన పిల్లలకి అదే ఐఐటిలు, అదే మెడికల్ సీట్లు వచ్చినాయి అనేది మనం చెప్పుకుంటాం సార్. ప్రభుత్వమే చేయాలా అనేది నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలే చేయాలి, ప్రభుత్వ పాఠశాల చేయాలి, ప్రభుత్వ కాలేజీలు చేయాలని నేను భావిస్తున్నాను. ఎవరు ఒకరు చేయటం ఏంటిది, ఎవరు వేరే వాళ్ళు వచ్చి దీన్ని వ్యాపారంగా మార్చుకోవటం ఏంటిది? ఈ రోజు మీరు, నేను మీ హైదరాబాద్ లో ఒక్క కాలేజీలు చెప్పండి సార్ 1 లక్ష కంటే ఫీజు తక్కువ ఉన్నది, ఒక్క కాలేజ్ చెప్పండి. ఈ రోజు నాకు అది చేసిన తర్వాత నాకు చాలా మంది మిత్రులు ఫోన్ లో మాట్లాడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మేము ఫీజు తీసుకొని వస్తేనే కాలేజీ గేట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో డౌటే లేదు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల ఇష్యూకి సంబంధించి, ఫీజుల దోపిడీకి సంబంధించి ఎవరికి సెకండ్ థాట్ లేదు. కానీ ప్రభుత్వ అధికారిగా మీరు మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలాగా ఉన్నాయని, మీపై చర్యలు తీసుకున్నారు. మీ వెర్షన్ ఏమైనా తీసుకున్నారా? మీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందా ప్రభుత్వం? నాకు తీసుకోలేదు సార్, నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు. నేను మాట్లాడిన దాంట్లో సార్ సర్వేల్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. మా జిల్లాలో సర్వేల్ స్కూల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక్క స్కూల్ మంచి స్కూల్ ఉండటం వల్ల ఉన్నారు సార్. మన ఈ రోజు డీజీపీ గారు కానీ ఇదే మాటలు మాట్లాడినా నేను, మన బుర్ర వెంకటేశ్వర గారు మాకు సీనియర్ యూనివర్సిటీలో, వారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాంటి మల్లారెడ్డి గారు, అలాంటి వాళ్ళు చాలా మంది, వందల మంది ఒక మంచి పొజిషన్ లో ఉన్నారనే చెప్తున్నాను నేను. అలాంటి సర్వేల్ స్కూల్ కావాలి మనకు, మన విద్యా వ్యవస్థలో చెప్తున్నాను నేను. ఎందుకు ప్రభుత్వం మరి మీ వెర్షన్ కూడా వినకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటున్నారు ప్రేమ్ కరణ్ రెడ్డి గారు?
సార్ అది అది నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. వారు ఆ రకంగా కొన్ని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఒకటి రెండు ఇష్యూస్ హైలైట్ చేయడమే తప్పుగా భావించి ఉండొచ్చు. నేను దానికి నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. ఎందుకు అంటే నేను ఒక ఆఫీసర్ గా చెప్పిన దాన్ని మరి చాలా వక్రీకరించి చూపించడం జరిగింది. ఇవన్నీ నేను చెప్తున్నాను, ఇవి చాలా చాలా సేపు మాట్లాడాను నేను. మరి ఢిల్లీ టైప్ ఆఫ్ స్కూల్స్ కూడా ఉండాలా మన మన తెలంగాణలో అని చెప్పేసి కోరుకున్నాను నేను. మరి ఆ రోజు ఈ రోజు 98% ఏవో గవర్నమెంట్ స్కూల్స్ లో వస్తే చాలా మంది బిజినెస్ మెన్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తారు ఢిల్లీలో. అది మన రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నాను నేను చెప్తున్నాను. మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తాను పోరాటం చేస్తాను ఇటువంటి మాటలు కూడా మాట్లాడారు అంటే మీరు ఆల్రెడీ ఒక ఎజెండా ఒక ఎజెండా మాట్లాడారని ఒక ప్రచారం. రాజీనామా చేసి నేను ఏదో పార్టీకి పోయి జాయిన్ అవుతా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఎంపీగా పోటీ చేస్తా అని మాట్లాడితే మీరు ఒకసారి విశ్లేషించండి, దాన్ని చూడండి, మొత్తం మొత్తం రికార్డింగ్ మొత్తం చూడండి. నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించారు అక్కడ కూడా, దాన్ని కట్ పేస్ట్ చేస్తే ఏ రకమైన మీనింగ్ రావాలో ఆ రకమైన మీనింగ్ వస్తున్నది. నేను ఆ బాధతో మాట్లాడింది ఏంటంటే నాతో కలిసి వస్తే, మీరందరూ కలిసి వస్తే, విద్యావేత్తలు మేధావులు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు బయటకు వస్తే నేను రాబోయే రోజుల్లో నా ఉద్యోగాన్ని వదులుకోని రాజీనామా చేసిన విద్య పిల్లల కోసం విద్యారంగం కోసం నేను బయటకు వస్తానని చెప్పాను. కానీ ఇంకా వేరే అభిప్రాయం నాకు నాకు పర్సనల్ ఎజెండా కూడా లేదు. సో మీ పైన ప్రభుత్వం తీసుకున్న చర్య పైన మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి ప్రేమ్ కరణ్ రెడ్డి గారు? నాకు గవర్నమెంట్ లో కమిషనర్ సరెండర్ చేయమని చెప్పించారు, వచ్చి రిపోర్ట్ చేయమని చెప్పారు, సరెండర్ చేశారు. నేను ఈ రోజు వెళ్ళి నేను రిపోర్ట్ చేస్తాను. అది అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నమెంట్ అధికారులకు, అది ఉన్న అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు నేను వదిలేస్తాను. నేను చేయాల్సినది నా బాధ్యతగా యాజ్ ఏ ఆఫీసర్ గా ఆఫీసర్ గా నేను విద్యుత్ ధర్మం నేను నిర్వహిస్తాను. ఏమి ఏమి తాను తీసుకుంటారు అనేది వారి నిర్ణయం అది. ఇంకా కాకపోతే తెలంగాణ ప్రజలు ఈరోజు నేను చేసిన దాన్ని ఎవరైనా తప్పు పడితే నేను నిజంగా దీన్ని ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని తప్పుగా భావిస్తాను. ఏ స్టేట్మెంట్ మాట్లాడినా ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రతి వ్యక్తి ఇది మీరు మాట్లాడేది సార్, మేము మాట్లాడలేకపోయినామని చెప్తున్నారు. ఎంతో మంది ఉద్యోగస్తులు, ఎంతో మంది మేధావులు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నాకు చెప్తున్నారు. చాలా మంది నాకు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ఇది ఒక మంచి కాజ్ తోటి మీరు మాట్లాడారు, మంచి కాజే అనుకుంటున్నాను. నేను మాట్లాడింది మంచి కాజే, కానీ ఎవరిని కించపరచడము, ఎవరిని ఎవరిని ఏ ప్రభుత్వాన్ని నేను కామెంట్ చేసినట్టయితే నేను భావిస్తున్నాను దాంట్లో. ఓకే సార్, రైట్ సార్ ప్రేమ్ కరణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది జెడ్పీ సీఈఓ, మాజీ సీఈఓ అన్నారు ఇప్పుడు ఆయన ప్రేమ్ కరణ్ రెడ్డి గారు చెప్తున్నమాట. విద్యా వ్యవస్థ బాగాలేదు, విద్యా వ్యవస్థ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం కోసం అవసరమైతే ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలో దోపిడీకి సంబంధించి దోపిడీ చేస్తున్నాయంటూ ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ప్రభుత్వం దానిపైన ఆయన రియాక్ట్ అయింది, ప్రభుత్వం ఆయన పని చర్య తీసుకుంది.